గోదావరి జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడు శనివారాల వ్రతం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ధనుర్మాసం ఆఖరి రోజు కావడంతో గోదాదేవి కళ్యాణం నిర్వహించారు. రామ శత్రు నిబర్హణ గుణ నిధి గంభీర వారానిధి కాగుత్సమయ సంభవత్సభవతాంకుర్యాత్ సదా మంగళం. జానక్యా కమలామలాంజలపుటేయా పద్మరాగాయతా న్యస్తారాగమస్తకే జవిలసత్కుంద ప్రసూనాయతా స్వస్తాశ్యామలకాయ కాంతి కలితాయాయింద్రనీలాయత ముక్తాస్తాశ్వబలాభవందు భవతాం శ్రీరామ వైవాహిక. గాయత్రీ గిరినందన గణపదద్గంగాధర గౌతమే గంగయ్యా గణదేవతా శృడగావస్థలాంగోకలం గాంధర్వ గగనంజర జరవే దివ్య విలాసనే సహస్రసంఖ్యా కేంద్రమాన వీధి విరాజతే రాశీకృతా గండ సౌభాగ్య నిర్మితే పారావార ప్రాగారే వైకుంఠ నగరే విశ్వక్షేరాది ప్రధాన కింకిర వందర సందోహ విస్తృత విశాలానేక భర్మ్య హర్మ్య సముచితాభ్యంతరత ప్రావరణ గుడ్డ నిరోధితస్య దుర్ధరేఖమాణ జయ విజయాది ద్వారపారగ సంభ్రక్తస్య బహుళ జన పరిధేన స బహిరంగణే చిత్ర విచిత్ర రత్న స్తంభ ఆత్మహిత తేజ విశేషేత్ పూజతే మహనీయ సభా మండవే మహాసింహాసిరాధిరూఢస్య లక్ష్మీ సమేతస్య దివ్య శ్రీ వీధ్యమాన జామర. సంక్రాంతి పండుగ కోసం భాగ్యనగర వాసులు సొంతూళ్లకు వెళ్లడంతో సిటీలో రోడ్లు బోసిపోయి